చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉన్నారు జిల్లాకు, ప్రజలను ఉద్ధరిస్తారని, ఆయన వచ్చి ఏదో చేస్తారని వచ్చినప్పుడల్లా ప్రజలు ఆశపడ్డము. ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత చూస్తే చివరికి ఇది పబ్లిసిటీ స్టంట్ తప్ప వేరే ఏమీ లేదు, ప్రజలకు చేసే ఉద్దేశం వాళ్ళకి లేనే లేదనేది ప్రజలు నిరాశపడతా ఉన్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా ప్రజలు కరువు కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతూ ఉన్నా కూడా 44 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినా కూడా ఇంతవరకు ఆ 44 మండలాలకు ఒదిగింది లేదు. మిగిలిన 19 మండలాలను కూడా కరువు మండలాలుగా ప్రకటిస్తామనేసి జిల్లా మంత్రివర్యులు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ప్రకటించినప్పటికీ కూడా ఇంతవరకు దానికి సంబంధించిన ఎటువంటి ప్రయత్నాలు కనపడడంలే. ఇక్కడ చోద్యం ఏమంటే, లక్ష ఫారం పాండ్ల నిర్మాణంలో దేశంలోనే అగ్రగామిగా నరేగాలో అనంతపురము జిల్లా నిలబడుతోంది. ఆ లక్షవ ఫారం పాండ్ల గురించి, ఫారం పాండ్ల నిర్మాణం దానికి ఆ పనికి భూమి పూజ చేయడానికి నేను వస్తున్నానని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. గతంలో డిడిఆర్సీ మీటింగ్లో మా జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడరు మన్నపూసి రవీందర్ రెడ్డి గారు గతంలో అడగడం జరిగింది కలెక్టర్ గారిని. గవర్నర్ గారు హెలికాప్టర్ నుంచి చూస్తే ఫారం పాండ్లు కనిపించాలి, లక్ష ఫారం పాండ్లు అనేసి అప్పట్లో కలెక్టర్ గారి ప్రసంగంలో ఆయన ప్రసంగిస్తే 2 సంవత్సరాల కింద 26,000 ఫారం పాండ్ల నిర్మాణం పూర్తయిందనేసి ఆయన ప్రసంగిస్తే వెబ్సైట్లో పెడితే వాస్తవానికి నిర్మాణం అయినది 3 నుంచి 4 వేల ఫారం పాండ్లే 2 సంవత్సరాల కింద వరకు. ఇవన్నీ కాకి లెక్కలు తప్ప వాస్తవ రూపంలో ఇవి జరిగింది లేదు, దీనివల్ల జిల్లాకు ఒరిగింది లేదు. కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జేబులు నింపడానికి మాత్రమే ఫారం పాండ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. ఇంకొక 10 సంవత్సరాలు అధికారం లేక రాకపోయినా పార్టీని సజీవంగా ఉంచుకునేంత స్థాయిలో దోపిడీ చేయడానికి మాత్రమే ఈ ఫారం పాండ్ల నిర్మాణము చేస్తూ ఉన్నారు. మా రాప్తాడు మండలంలోని బండమీదపల్లిలో ఫారం పాండ్లను రాత్రికి రాత్రి 20 ఫారం పాండ్లను మిషనరీతో తవ్వకం చేపట్టారని కంప్లైంట్ ఇస్తే ఈరోజు కూడా వాటి బిల్లులు ఆపడం జరిగింది. ఇది కేవలం ప్రజల దృష్టికి, ప్రజలు అధికారుల దృష్టికి తీసుకొస్తే అడపాదడపా తీసుకున్న చర్యల్లో ఒకటి మాత్రమే. లక్ష ఫారం పాండ్లని మీరు చెప్తున్న ఈ సంఖ్యలో నిజంగా అది లక్షనే అయినప్పటికీ కూడా 99% మాత్రం మీరు మిషనరీతోనే పనిచేయడం జరిగింది. ఉపాధి కల్పించాలి, ఉపాధి హామీ ద్వారా కూలీలను వలసను పోకోకుండా ఆపుకోవాలనేసి రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లాలో పప్పూరు బండ్లపల్లిలో ప్రధాని మన్మోహన్ సింగ్ గారిని పిలిపించి ఉపాధి హామీ కార్యక్రమాన్ని అది ఒక యజ్ఞంలో భావించి ప్రారంభించడం జరిగితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇప్పుడు అది ఒక ధనయజ్ఞంలో మారింది. చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి డాష్ బోర్డులో ప్రతి రికార్డు ఉందన్న అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ తెలియని విషయం ఏం కాదు. అనంతపురం జిల్లాకు వచ్చాము, ఏదో ఒకటి చేసాం, ఏదో ఒక పైలాన్ ఆవిష్కరణ జరపాలి, ఏదో ఒక బహిరంగ సభ జరపాలి, అక్కడ నరేంద్ర మోడీని తిట్టాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి, లేదా జనసేన అధ్యక్షుని తిట్టాలి. మేము అభివృద్ధి చేస్తూ ఉంటే దానికి భగ్నం చేస్తున్నారు వీళ్ళంతా అనేసి ఒక మాట రెండు మాటలు చెప్పాలి. ఇక్కడ ఏదో ఒక ప్రాజెక్టు శంకుస్థాపన రూపకల్పన చేశామనిపించుకోవాలి, పత్రికల్లో తమకు సంబంధించిన పత్రికల్లో ప్రచారం చేసుకోవాలి. అప్ప చంద్రబాబు నాయుడు జిల్లాకు వచ్చాడు, అనంతపురం జిల్లాను ఉద్ధరించాడు. గతంలో రెయిన్ గన్ల ద్వారా జిల్లాను ఏ విధంగా ఉద్ధరించాడో ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా లక్ష ఫారం పాండ్లు బీటీపీకి శంకుస్థాపన. ఈ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఒక అవగాహన ఏంటంటే, ఈయన ఒక విజనరీ లీడర్గా ఖ్యాతి గాంచబడుతున్న చంద్రబాబు నాయుడు గారు సోకాల్డ్ మీడియాలో, పక్షపాత మీడియాలో భైరవాంతిప్ప ప్రాజెక్టును నిర్మిస్తాము, అగరి నది, వేదవతి నదుల రెండు నదులకు నీళ్ళు ఇస్తాము అని ఈయన ప్రకటించిన వీడియో ఉంది, వైరల్ అవుతూ ఉంది. అగరి నది, వేదవతి నది రెండు ఒకటేనా కూడా తెలియదు. అక్కడికక్కడ మీటింగ్లో ఎవరైతే పక్కన రాసిస్తారో ఓఎస్డి, అది పలకడమే ఈయన చేసేది. ఈయనకి ఏ ప్రాజెక్టు కింద ఎంత ఆయకట్టు ఉంది, దాని నిర్మాణము ఎప్పుడు జరిగింది, దాని కింద ఆయకట్టును
పునర్ వ్యవస్థీకరించడానికి మనం చేయాల్సిన చర్యలు ఏంటి, ఆ ప్రాజెక్టుకు ఎక్కడి నుంచి నీళ్లు రావాలి, మనకు హక్కులు ఏంటి, దాని హక్కుల కోసం మనం పోరాడాలన్నా ఏం కనీసం ఇంగిత జ్ఞానం లేదు. వాస్తవానికి భైరవాంతిప్ప ప్రాజెక్టుకు 4.9 టీఎంసీల బచావత్ కేటాయింపులు ఉన్నాయి. 1976 చేసిన తీర్మానం. ఇంతవరకు మాకు 4.9 టీఎంసీలు మీరు ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వాన్ని అడిగింది లేదు, ఎక్కడ వాదన వినిపించింది లేదు. రేపు వస్తాన్నారు చంద్రబాబు నాయుడు గారు, మీరు రేపైనా మాట్లాడండి, మాకు రావాలి 4.9 టీఎంసీలు మాకు ఎగువ నుంచి రావాలి అని మాట్లాడండి. అప్పరభద్ర ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది. అప్పరభద్ర ప్రాజెక్టు అంటే ఈ తుంగభద్ర నదులపైన ఎగువన ఇంకో కొద్ది ప్రాంతాన్ని ఇరిగేట్ చేసుకోవడానికి వాటర్ యూటిలైజ్ చేస్తున్నారు. ఆ యూటిలైజ్ చేసే వాటరు ఈ భైరవాంతిప్ప ప్రాజెక్టుకి అప్స్ట్రీమ్లో ఎగువన ఒక 25 కిలోమీటర్ల దూరంలో పరశురాంపుర గ్రామం వద్ద హగరి నదిపైన డ్యామ్ కడతా ఉన్నారు. పరశురాంపుర డ్యామ్, ఆ డ్యామ్ ద్వారా నీళ్లు మనకు అలకేట్ చేయించుకోండి, గేట్లు ఎత్తితే బీటీపీకి నీళ్ళు వస్తాయి, ఒక రూపాయి ఖర్చు లేదు. ఆ ప్రయత్నమే చేయకుండా కాలువ శ్రీనివాసులను బతికించడానికో, హనుమంతరాయ చౌదరిని బతికించడానికో, లేదా మీ ఎన్నికల ఫండ్ కోసమో మీరు దీనికి మళ్ళీ 968 కోట్లతో ఒక జీవో. ఈ 968 కోట్లలోనూ గతంలో రఘువీరారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి సమర్పించిన నివేదికలో 255 కోట్లతో కళ్యాణ దుర్గం తాలూకా చెరువులన్నిటికీ భైరవంతిప్ప డ్యామ్తో సహా నీళ్ళు ఇవ్వడానికి ఒక నివేదికను సమర్పించున్నారు. అదే 255 కోట్లనే ఈరోజు 968 కోట్లు మీరు చేయడం జరిగింది. అందులో నుంచే పేరూరు డ్యామ్కు నీళ్ళు ఇచ్చేదానికి, పేరూరు డ్యామ్కు ఎగువన 1.5 కిలోమీటర్లోని చెన్నంపల్లి వరకు మీరు నీళ్ళు ఇస్తూ ఉన్నారు. అక్కడ నుంచి 1.5 కిలోమీటర్ను ఎక్స్టెండ్ చేసి పేరూరు డ్యామ్ కూడా నీళ్ళు ఇవ్వచ్చు, కానీ మీరు ఇవ్వరు. ఎందుకంటే ఖర్చు లేకుండా ఏది చేయాలని మీరు అనుకోరు. దానికోసం మళ్ళీ పేరూరు డ్యామ్ గురించి ఇంకో 803 కోట్లతో ఇంకో జీవో ఇప్పిస్తారు. దానిని మళ్ళీ మీకు కావాల్సిన కాంట్రాక్టర్లు, మీకు ఆస్థాన కాంట్రాక్టర్లకు మీరు ఇప్పించుకుంటారు, వాళ్ళ ద్వారా ఎలక్షన్ ఫండ్ తెప్పించుకుంటారు. ఓటుకు 5,000, 10,000 మీరు కొనుగోలు చేయాలని మీ ఉద్దేశం. ఇది జిల్లా ప్రజలకందరికీ అర్థమవుతా ఉంది. మేము చేస్తున్న విమర్శలను తెలుసుకోండి. మీ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కూడా అందరికీ తెలుసు, ఇది ఇక్కడ ధనయజ్ఞం జరుగుతోంది, ఇది జలయజ్ఞం కాదని. మాకు హంద్రీనివా నుంచి రావాల్సిన 40 టీఎంసీల కోసమే ఇంతవరకు మీరు చేసిన ప్రయత్నం ఏం లేదు. ఆ 40 టీఎంసీలకు కాలువ వెడల్పు చేయడము, దాన్ని లైనింగ్ చేయడము, దాన్ని తీసుకొని వచ్చి డిస్ట్రిబ్యూటరీల ద్వారా నీళ్ళు ఇవ్వాలనే ప్రయత్నం మీరు ఏం చేసింది లేదు. కుప్పంకు పోతారు, మీరు కుప్పంలో చెప్తారు ప్రతి 3 నెలలకు ఒకసారి హంద్రీనివా నుంచి నీళ్లు తెస్తానని. ఎక్కడి నుండి తెస్తారు కుప్పంకు ప్రతి 3 నెలల నుంచి హంద్రీనివాకు? హంద్రీనివా నుంచి 3 నెలలకు ఒకసారి నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు? మా భూములు తడపకుండా, మా పిల్ల కాలువల నిర్మాణం చేయకుండా, మా డిస్ట్రిబ్యూటర్లన్నీ మీరు జీవో 22 ద్వారా రద్దు చేసి ఇక్కడ రైతులను ఎండబెట్టి ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, మీరు ఆత్మహత్యల సమాధుల మీద మీరు పునాదులు కడతారా? రాజకీయ పునాదులు కుప్పంలో. ఈరోజు కూడా అంబాపురం గ్రామంలో నారాయణ అనే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మొన్న 4 నెలల క్రితము కేశవనాయక్ అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే, మీ అధికార యంత్రాంగం ఆ కుటుంబాన్ని రోడ్డుపాలన చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి ఆదుకుంది. మీకు ఎక్కడైనా చిత్తశుద్ధి ఉందా రైతుల పట్ల నేను ప్రశ్నిస్తాను. పంట సంజీవని అంటా ఉన్నారు, నిజంగా ఈ పంట సంజీవని ద్వారా ఏమైనా జరుగుతూ ఉందా, ఎవరికైనా ఏమైనా ఒరుగుతూ ఉందా? ఇది అంటే ఇది కేవలం అవినీతి సంజీవనిగానే మిగిలిపోతూ ఉంది. మీకు మేము ఈ మధ్య పాదయాత్ర చేయడం జరిగింది. చాలా గ్రామాల్లో పంటలు పెట్టిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు అందడంలే. పొలాలు ఉన్న రైతులకు, పంటలు పెట్టిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు అందడంలే. మీ రెవెన్యూ అధికారులు గుట్టలకు అడవులకు సర్వే నంబర్లు వేసి దానికి పాస్బుక్లు ఇస్తే వాళ్ళందరికీ ఇన్పుట్ సబ్సిడీలు ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఆప్కాప్ నుండో, సెంట్రల్ బ్యాంక్ నుండో సొసైటీకి 1 కోటి 2 కోట్లు 50 లక్షల డబ్బులు వస్తే సొసైటీలో రైతులకు డబ్బులు ఇవ్వకూడదు అని మంత్రి ఫోన్ చేసి అధికారులను బెదిరిస్తున్నారు. మీరు సింగిల్ పాస్బుక్కో లేదంటే దొంగ పాస్బుక్లకో మా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అప్పులు ఇవ్వండి, అంతేగాని రైతులకు మీరు అప్పులు ఇవ్వకూడదు, ఇస్తే మీ కథ చూస్తాను, మీ పోలీసులని చెప్పి మిమ్మల్ని కొట్టిస్తా ఇటువంటి బెదిరింపు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మొన్న అసెంబ్లీలో మంత్రి గారు మాట్లాడారు, డ్వాక్రా రుణాలు ఇచ్చే ఉద్దేశం మాకు లేదు. అవును, మేము హామీ ఇచ్చాం,
మేము ఇంతవరకు ఒక రూపాయి కూడా చెల్లించలే, డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు, ఇచ్చే ఉద్దేశం కూడా మాకు లేదని ఆయన బాహాటంగా ధైర్యంగా చెప్తోంది మంత్రి గారు. మీరు మాట్లాడాలి, రేపు మీరు జిల్లాకు వస్తున్నారు, మహిళలకు మీరు ఏం భరోసా ఇస్తున్నారో మాట్లాడాలి. కేవలం సాధికార మిత్రుల పేరుతో 30 మంది డ్వాక్రా మహిళలకు ఒకరిని మీరు లీడర్గా పెట్టి వాళ్ళ ద్వారా వాళ్ళ వివరాలన్నీ సేకరించి అకౌంట్ నెంబర్లు తీసుకొని ఎన్నికలప్పుడు వాళ్ళని డబ్బులతో కొనాలనే ప్రయత్నం తప్ప నిజంగా మీకు డ్వాక్రా సంఘాలను బలోపేతం చేయాలని కానీ రైతులను వ్యవసాయ పరపతి సహకార సంఘాలని బలోపేతం చేయాలని కానీ వారంపాండ్ల ద్వారా నీటిని నిల్వ ఉంచి రైతులకు మంచి చేయాలని కానీ మీ ఉద్దేశం లేదు. ఎందుకంటే అది ప్రాక్టికల్గా జరగడం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకు వచ్చినప్పుడు కేటీఆర్ ఫంక్షన్ హాల్లో కార్యక్రమం నిర్వహించినారు రైతులతో. అందులో ప్యాదిండి గ్రామానికి సంబంధించి రామకృష్ణారెడ్డి అనే రైతును పిలిపించి అడిగారు. రామకృష్ణారెడ్డి, మీరు ఫారం పాండ్లు తవ్వుకున్నారు కదా, ఎలా ఉంది పరిస్థితి అని. రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారంటే, సార్, నేను ఫారం పాండ్లు తవ్వుకున్న తర్వాత మా బోరు రీఛార్జ్ అయ్యింది, పంటలు పుష్కలంగా పెట్టుకున్నాను, బాగా డబ్బులు వచ్చినాయి సార్. అంటే ఏం పంట పెట్టావు అని అడిగారు. సార్, బెండ పెట్టాను, బ్రహ్మాండమైన పంట వచ్చింది, బెండకాయ మంచి రేటు వచ్చింది సార్, నేను చాలా సంతోషం సార్ అన్నారు. వాస్తవానికి సాక్షి మరుసటి రోజు ఆ గ్రామానికి వెళ్తే అంతకుముందు ఆ సంవత్సర కాలంలో ప్యాదిండి గ్రామం పైన ఒక చుక్క వర్షం కూడా పడలే. వర్షమే పడలే, మీరు ఫారం పాండ్ దువ్వారంట, ఆయన పంట కూడా పెట్టలేదు, బెండ పెట్టాడంట, లక్షలు సంపాదించాడంట, ఈ రకంగా అబద్ధాలు చెప్పి మీడియాలో ప్రచార మాధ్యమాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదో చేసేస్తున్నారు అనిపించుకునే ప్రయత్నం తప్ప ఇంతవరకు ఈ జిల్లాకు ఒక ఎకరాకు నీరిచ్చింది లేదు, రైతుల ఆత్మహత్యల్ని ఆపే ప్రయత్నం చేసింది లేదు, 487,000 మంది అని అఫీషియల్గా రికార్డెడ్గా ఈ జిల్లా నుండి వలసలు పోయారంటే వాళ్ళని తిరిగి తీసుకుని వచ్చే ప్రయత్నము చేసింది లేదు, వాళ్ళని ఆపే ప్రయత్నము చేసింది లేదు. ఉపాధి హామీ టోటల్గా ఫెయిల్ అయ్యింది. కనీసం తిండి గింజలు ఇచ్చే రేషన్ షాపుల నుండి కూడా, ఫెయిర్ ప్రైస్ షాప్స్ నుంచి కూడా మీరు గతంలో బియ్యంతో పాటు చక్కెర, గోధుమలు, వంట నూనె తదితర 9 వస్తువులు ఇస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం బియ్యం ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి రైతులకు కానీ రైతు కూలీలకు కానీ ఈ కరువు జిల్లాలో మీరు చేయాల్సిన సాయం ఏమీ చేయడం లేదు. కేంద్రం పైన విమర్శలు, జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు, ఇవి తప్ప మీరు జిల్లాకు ఏం చేసింది లేదు. దయచేసి రేపు 26, 27 సార్లు మీరు వస్తున్నారు, 25 సార్లు ఇప్పటి వరకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటికైనా మీరు మా జిల్లా పైన దయ ఉంచి మీరు చేసే ధనయజ్ఞాన్ని ఎవరూ ఆపలేరు. మీరు ఏదైతే ఈ ప్రాజెక్టులను ఏదైతే మీరు టెండర్లు పిలుస్తూ ఉన్నారో దాని ధరలు విపరీతంగా 400 రెట్లు ధరలు పెంచేసి మీరు చేస్తున్నారు, ఎవరు ఆపలేరు. అంద్రినీవా ప్రాజెక్టు కూడా మిగిలిపోయిన 1000 కోట్లకు 5,500 కోట్లు అదనంగా మీరు అదనపు ధరలతో మీరు దోచేశారు. దాన్ని కూడా ఆపే పరిస్థితి లేదు, ఎందుకంటే ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు, మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు. దయచేసి ఎన్నికల ముందైనా నిజాలు మాట్లాడండి, ఎన్నికల ముందైనా రైతుల కోసం పనిచేయండి. 63 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించండి. తక్షణము ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్సులు తక్షణము విడుదల చేయండి. పిల్ల కాలువల నిర్మాణం వెంటనే స్టార్ట్ చేయండి. హిందూపురం పార్లమెంట్లో 242,000 ఎకరాలకు పిల్ల కాలువల నిర్మాణం అంద్రినీవా నుంచి చేయాల్సిన తక్షణం స్టార్ట్ చేయండి. మీరు ఏవైతే ఈ కొత్తగా ప్రాజెక్టులు తీసుకొస్తున్నారో దీన్ని అదనపు జలాల నుండి ఇస్తామనేసి మీకు దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చారు. అంటే దీనికి ఉన్న 40 TMCలు కాకుండా ఎడిషనల్గా వస్తేనే భైరవంతిప్ప కానీ పేరూరు ప్రాజెక్టు కానీ నీళ్ళు ఇస్తారని ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్స్ ఇచ్చారు. అంటే దీనికి నీళ్లు లేవు. ఈ 40 TMCలు ఇప్పుడు ఈ 40 TMCలు అంద్రినీవా నుంచి ఆయకట్టుకే సరిపోతుంది. ఆయొక్క ఆయకట్టుకే సరిపోయినప్పుడు మీరు ఉరవకొండ కాన్స్టిట్యున్సీలో మీరు మైక్రో ఇరిగేషన్ స్కీము పనులు చేసినా, భైరవాంతిప్ప పనులు చేసినా, రాయదుర్గం కళ్యాణ దుర్గానికి పేరూరు ప్రాజెక్ట్ పనులు చేసినా నీళ్లు రావు. ఎందుకంటే మీకు బియాండ్ 40 TMC ఏదైతే 40 TMC అంద్రినీవా ప్రాజెక్ట్ శాంక్షన్డ్ ప్రాజెక్ట్ ఉందో దాన్ని దాటిన తర్వాత అదనపు నీళ్లు వస్తేనే మాత్రం ఇవ్వగలుగుతారు. అటువంటప్పుడు ఈ డబ్బు ఖర్చు పెట్టే బదులు మీరు దాని కింద అంద్రినీవా దిగువన పిల్ల కాలువల నిర్మాణం ఎందుకు చేయడం లేదు, చేయండి. మీరు ఈ ప్రాజెక్టులకు కూడా నీళ్ళు ఇవ్వాలంటే ఈ 40 TMCల అంద్రినీవాని 80 TMCల అంద్రినీవాగా మీరు దీన్ని వైడన్ చేయండి. వైడన్ చేసి లైనింగ్ చేసి అయినా కానీ మీరు నీళ్లు తీసుకొని ఇవ్వండి, తీసుకొని మాకు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. మొదటి
నుంచి ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా మేము అనేక దఫాలుగా పెద్ద ఎత్తున మేము డిమాండ్ చేస్తూ వస్తున్నాం. 2016 మన జిల్లా పరిషత్లో మన విలేకరులందరూ కూడా, మన సోదరు విలేకరులందరూ కూడా రావడం జరిగింది. జిల్లా పరిషత్ సమావేశంలో కూడా 2016 యొక్క గణతంత్ర దినోత్సవాల సందర్భంగా కలెక్టర్ గారు ఇష్యూ చేసినటువంటి దాంట్లో 23,000 ఫారం ఫండ్ తవ్వడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి డ్వామా పీడి నాగభూషణం గారు రిలీజ్ చేసినటువంటి కాపీలో, జిల్లా పరిషత్ రోజు రిలీజ్ చేసినటువంటి కాపీలో కేవలం 14,000 చిల్లర చూపించడం జరిగింది. అయితే క్రిత సంవత్సరం కూడా 22,000 23,000 దగ్గర తారాడుతున్నటువంటి ఫారం ఫండ్స్ ఈరోజు ముఖ్యమంత్రి గారు వస్తున్నటువంటి నేతృత్వంలో రాత్రికే నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి 100,000 ఫారం ఫండ్లు పూర్తయినాయని చెప్పేసి సాక్షాత్తు కలెక్టర్ గారు, ఈరోజు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధికారి, జిల్లాలో మెజిస్ట్రేట్ అనేటువంటి కలెక్టర్ గారే తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు నివేదికలు ఇస్తా పోతే కింద ఉన్నటువంటి యంత్రాంగానికి ఏ రకమైనటువంటి సందేశం ఇచ్చినట్లు అవుతుందని చెప్పేసి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. 100,000 ఫారం ఫండ్లు అంటే 100,000 ఫారం ఫండ్లు మొన్న కలెక్టర్ మొన్న సీఎం గారు నేను వస్తున్నాను మీరు 100,000 ఫారం ఫండ్లు పూర్తయినాయని చెప్పేసి మీరు చెప్పండి అని చెప్పేసి సీఎం గారు స్పష్టంగా చెప్పడం, అది రాత్రి కలెక్టర్ గారు దాన్ని యాజిటీస్గా చదవడం, ఇది ఎంత మటుకు సమంజసం? మీరు జిల్లా యంత్రాంగానికి ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లు మీ దగ్గర 48 డిపార్ట్మెంట్లు ఉన్నాయి, 48 డిపార్ట్మెంట్లకు మీరు సుపీరియర్గా, ఈ జిల్లా యంత్రాంగానికి మీరు సర్వోన్నత అధికారిగా, మీరే తప్పుడు నివేదికలు, మీరే తప్పుడు యొక్క పద్ధతిలో ఈరోజు రాజకీయ నాయకులు ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పింది మీరు చదవడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. మీరు గుర్తుపెట్టుకోండి, మేము ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన 63 మండలాలు కలిపి ఒక్కొక్క మండలానికి 1587 ఫారం ఫండ్ ఒదగల 1160 పంచాయతీలు ఉన్నాయి, ఒక్కొక్క పంచాయతీకి 150 163 ఫారం ఫండ్ ఒదగల. ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ విచారణకు బహిరంగంగా మేము అది ఏ మండలం, మీరు కలెక్టర్ గారు మీకు నచ్చినటువంటి మండలం చూపించండి, మేము మా యొక్క విలేకరులని అధికారులని మా యొక్క పార్టీ ప్రజాప్రతినిధుల్ని పంచాయతీని కానీ మీకు నచ్చినటువంటి మండలాన్ని కానీ మీరు చూస్ చేసుకొని చెప్తే మాతో పాటి ద్వామలు, మాతో పాటి ప్రజాప్రతినిధులు, మాతో పాటి అన్ని పార్టీలు, మాతో పాటి మా సోదరులైనటువంటి మీడియా ప్రతినిధులు అందరినీ కూడా తీసుకొస్తాం. మీకు నచ్చినటువంటి పంచాయతీలో నైనా చూపించండి, పంచాయతీకి 160 153 వస్తాయి. ప్రకాశ్ అన్న 100 చూపిమనంట, 1163 పంచాయతీలకు 90 ఫారం ఫండ్లు సరాసరి అంటే 100,000 ఫారం ఫండ్లు అయితే 90 కాదు కదా, మీకు 9 లేదా 10 చూపించండి సార్. మీకు నచ్చినటువంటి పంచాయతీలో మీరు ఆ ప్రకారం 150 153 చూపించినా, మీకు నచ్చినటువంటి మండలంలో 1587 ఒక్క మండలంలో చూపిస్తే కూడా ఈరోజు చూపించడానికి మీకు దమ్ము ధైర్యం, మీ అధికార యంత్రాంగం దగ్గర నిజాయితీ ఉంటే చూపించాలని చెప్పేసి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము బహిరంగ సవాల్ విసురుతున్నాం. 25 సార్లకు పైగా మన అనంతపురం జిల్లాకు ఆయన వచ్చిపోతున్నాడు. ఈ వచ్చిపో ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చుల్లో సగభాగం రైతులకు ఇచ్చిన ఆత్మహత్యలను ఆగేటు, ఎందుకంటే ఆయన సిబ్బందికి పెట్టే ఖర్చు కానీ, ఆయన వచ్చినప్పుడల్లా ఏదో చేస్తాడు జిల్లాకు ఏదో చేస్తాడు అనేటువంటి రైతాంగం ఆయన కోసం ఎదురు చూస్తుంది. ఆయన వచ్చినప్పుడల్లా జరిగేది ఏమంటే ఆయన సభాస్థల కోసం ఈరోజు రైతులు పంట పొలాలను నాశనం చేశారు. ఈరోజు మా వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అదే రాయదుర్గంలో ఈరోజు ప్రెస్ మీట్ పెడుతూ ఉంది, ఎందుకంటే ఆ నష్టపరిహారం కూడా అక్కడ కనీసం పొలాలనే నాశనం చేసి ఏం వరకు పెట్టినావు, 25 సార్లు పైగా వచ్చినటువంటిది. జిల్లా రైతాంగంతో పాటు వామపక్షాలు అన్నీ కూడా నిజంగా ఈరోజు 29 నుంచి వామపక్షాలు రైతాంగ సమస్యలపై, కరువు నివారణపై కవాతోటి చేపట్టినాయి. నిజంగా మేము దానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం, ఎందుకంటే ఈరోజు ప్రజానీకం అంతా కూడా ఈ కరువు పైన ఏకదాటి పైన పెద్దన నినాదాలు ఇస్తుంటే గొంతు నొక్కడం తప్ప ఎక్కడే కానీ కరువు నివారణ చర్యలు చేపట్టిన దాఖలు ఎక్కడా లేవు. ఎందుకంటే అనంతపురంలో నీటి సమస్య తీవ్రత ఉంది, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఆ రోజు ఆ మహానేత రాజశేఖర రెడ్డి కల్పించినటువంటి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఈరోజు పంటలు పెట్టుకుంటున్నారు, టమోటా కానీ దోశ కానీ ఇలాంటి పంటలు పెట్టుకొని. ఈరోజు టమోటా పంట నో సేల్స్ పడుతుంది, ఇక్కడ మార్కెట్లో దళారు వ్యవస్థ నడుస్తుంది, మార్కెట్ యాజమాన్యం అంతా కుమ్మక్కై ఒకసారి
తోటలోనే పంట వదిలేస్తే ఒకరోజు 80 రూపాయలు బాక్స్ 70 రూపాయల నుంచి మళ్ళీ ఒక్కొచ్చేసారి 150 పెంచుతారు. అంటే అక్కడి నుంచి సరుకు ఇక్కడికి రావడంతో నేను నో సేల్స్ పడ్డాం. అంటే అక్కడ రైతుకు కూలీ రేట్లు రాక, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిజంగా అకాల వర్షాల వల్లనో లేకోకుంటే మనకు ఆంధ్రీయ అకాల ద్వారా ఎక్కడైనా ఒకసారి నీళ్ళు వస్తే టక్కన పోయి మంత్రులు జలహారతులు ఇస్తారు. కానీ జలహారతి ఇచ్చే ముందు రైతులు తన తలన తలపాటున దీపాలు పెట్టుకున్నారు ఆత్మహత్యలు చేసుకొని. మీరు ఈ 25 సార్లు సీఎం గారిని ఏం ప్రశ్నించారు, రైతులకు ఏం చేశారు? ఎప్పుడూ లేనటువంటి ధర, టమోటా ధర పడిపోవడం, వేరుశనగ అతి తక్కువ సాగులో ఉన్నా కూడా ఈరోజు ఆ రోజు వర్షాలు సక్రమంగా వచ్చి ఎక్కువ పంట పండినా కూడా 2,800-3,000 వరకు పలికినటువంటి వేరుశనగ ధర ఈరోజు 1,200 నుంచి 1,400 ఎందుకు పడిపోయింది? ఏ మంత్రి అయినా నేను రైతు బిడ్డని అంటారు, నేను రైతుల కోసమే చేస్తామంటారు, ఈ పనులన్నీ మాకే అంటారు. నిజంగా ఇప్పుడు పనులు చేస్తున్నటువంటి దాన్ని చూస్తే, నేను పిల్లప్పుడు కడకలం అని ఒకటి జరిగేది రైతాంగంలో దొడ్డెండలో. కడకలం అంటే లాస్ట్లో పంట అంతా ఊడిసి అక్కడ ఇంకా లాస్ట్ అనమాట, ఆ రోజు ఊడ్చిపోతారు విత్తనంతో సహా అంతా ఊడుస్తారు. ఇప్పుడు కూడా తెలుగుదేశం నాయకులకు ఇది కడకలం. వాళ్ళు నిధుల కోసం, కాలువలు తొగడం కోసం, నిజంగా ఎవరైనా కాలువ తొగాలి అంటే రైతులకు నష్టపరిహారం కట్టేయాలి. ఈరోజు నిన్న అన్న దగ్గరికి వచ్చినారు వేపకుంటోళ్ళు, వాళ్ళంతా వచ్చినారు. మా భూమిలో నాకున్నింది 4 ఎకరాల 50 సెంట్లు ఉంటే 4 ఎకరాలు పోతుంది. ఇప్పటి వరకు కూడా నాకు ఇంత నష్టపరిహారం ఇస్తామని కూడా చేయలే. ఎక్కడే కానీ రైతులకు మేము ఎల్కుంట్ల భయం బెల్గుప్ప మండలంలో అక్కడ కూడా రైతులు అడ్డుకున్నారు. ఎవరికే కానీ ఎకరాకి ఇంత ఇస్తామనేటువంటిది ఎక్కడ ఏ చర్యలు చేయలే. ఒకవైపు ఇన్పుట్ సబ్సిడీలా, ఇన్సూరెన్స్లా, కరువు 44 మండలాలు ప్రకటించి మళ్ళీ కరువు జిల్లానే ప్రకటిస్తామని కలెక్టర్ గారిని అడిగినప్పుడు మేము చెబుతున్నారు తప్ప ఇవో ఈ చర్యలు చేపట్టినామనేటువంటిది ఇంతవరకు లేదు. సిగ్గు మాలినటువంటి చర్యలు ఇటు వచ్చిపోవడం అంటే, ఎందుకంటే రైతు ఒకవైపు దిక్కుదోచిన స్థితిలో ఉంటే మీరేంది, మేమంతా పొడి చేసినాం చేసేస్తున్నాం, ఎక్కడ ఎక్కడ ఏం చేసినారండి? అందుకే మేము చెప్తున్నాం ఈ 25 సార్లు వచ్చినటువంటి నీ ఖర్చులు ఏమి, రైతులకు చేసినటువంటి మేలేమి, కరువు నిధులు ఏమనేటువంటిది మేము సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం ఈరోజు సీఎం గారికి. అదేవిధంగా అన్నలు చెప్పినట్లు ఫారం బండ్లు అనేటువంటివి ఈరోజు నిజంగా అవి ఉపయోగకరమైనటువంటివి ఎవరికంటే పచ్చ చొక్కాలు వాళ్లకు. ఎందుకంటే పచ్చ చొక్కాల ప్యాకెట్ ఫండే అది. ఎందుకంటే ఎవరన్నా అలిగితే నువ్వు ఫారం బండ్ చేసుకోపో అంటున్నారు. అది నిజంగా ఉపాధి కూలీ కోసం, ఉపాధి చేతుల ద్వారా కూలీల కోసం చేసిన పని ఈరోజు మిషనరీలతో చేసుకొని ఇగో నువ్వు దీంట్లో మిగిలించుకో అనేటువంటిది దుర్మార్గమైన చర్యగా మేము దాన్ని అభివర్ణిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రజలకు భూగర్భ జలాలు పెరగడానికి కావాల్సినటువంటిది వాళ్ళ సొంత కార్యకర్తలకు నిధులు సమకూర్చే చర్యలుగా భావించడం చాలా సిగ్గుమాల చర్యగా మేము భావిస్తున్నాం. అందుకే మేము సీఎం గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రులకు తెలియజేయడం కనుక రైతాంగం ఈరోజు చాలా తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ఇప్పటికైనా కూడా కరువు నిధులు అయితే ఏవైతే ఉన్నాయో కరువు నిబంధనలని పాటిస్తూ అదేవిధంగా ఇక్కడ ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్సులు, బ్యాంక్ రెన్యువల్స్ చేసి సీఎం గారికి మా తరఫున ప్రజల తరఫున నివేదికను సమర్పించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా కరువు చర్యలు చేపట్టాలని కోరుతున్నాను. ఇంకా ఎంతోమంది బెంగళూరు, ఇక్కడ బళ్ళారి, ఇక్కడ కర్ణాటక వలసలు పోతున్నారు. కార్మికులైతే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం లేక రాకుండా ముందుకు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే కనీసం 2,000 రూపాయలు ఇంటికో మనిషికి ఒక 2,000 రూపాయలు వృత్తి ఇస్తామన్నారు. మరి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చేది కాదు కదా, వృత్తి ఇచ్చేది కాదు కదా. ఈరోజు ఉండే కార్మికులు కూడా దశల వారీగా తొలగిస్తున్నారు. ఇది 6వ రోజు మన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు 279(0) రద్దు చేయాలని, 151(0) ఏదైతే ఇస్తామని చెప్పారో ఆ బకాయిలు కూడా చెల్లించాలని, ఇది 6వ రోజు మున్సిపాలిటీ దగ్గర కార్మికులు ధర్నా చేస్తుంటే కనీసం ప్రజాప్రతినిధులు ఒక ఎంపీ గారు కానీ ఒక ఎమ్మెల్యే గారు కానీ కనీసం మన మేయర్ గారు కానీ వాళ్ళ వచ్చి కనీసం మీ ఏమి మీరేమి బాధలు మీ కోరికలేమని విచారించిండే బాబాను పోలే. మన జేఏసీ తరఫున నిన్న ఉన్నా కూడా మేము మద్దతు ఇచ్చాము. రేపు కూడా మన ఏదైతే ఉన్నాయో మన కార్మికులంతా కలిసి, కార్మికుల నాయకులంతా కలిసి మన చంద్రబాబు నాయుడు గారిని కూడా అడ్డుకుంటున్నాం. మీరు 25 సార్లు కదా 30 సార్లు వచ్చినా ఇక్కడుండే వలసలు పోయే కూలీలను ఆపలేరు.
కనీసం రోడ్డు మీద పారామెడికల్ వాళ్ళు వర్కర్స్ వాళ్ళు స్ట్రైక్లో ఉన్నారు. మన ప్రైవేటు జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ కూడా ఈ రోజు నుంచి కూడా వాళ్ళు కూడా స్ట్రైక్లో పోతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు మీరు అనంతపూర్కి వస్తున్నారు కదా, ఏం సాధించడానికి వస్తున్నారని మేము అడుగుతున్నాం. మా కార్మిక విభాగం తరఫున కూడా మేము ఒకటే చెప్తున్నాం, రేపు మీ కార్యక్రమాన్ని అడ్డుకుంటాం. మా జేఏసీ తరఫున ఏదైతే వాళ్ళు మున్సిపల్ కార్మికులు 279 జీవో రద్దు చేయాలని, 151 జీవోని అమలు చేస్తూ వాళ్ళకి ఏదైతే బకాలు ఉన్నాయో అది చెల్లించేంత వరకు మిమ్మల్ని ఇక్కడ కదలనీయమని మేము చెప్తున్నాం.